ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటికి జ్వర సర్వేకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కోవిడ్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకునేలా వారిని చైతన్యం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణలో 29 జిల్లాలో జ్వర సర్వే పూర్తి చేసినట్లుగా మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో క్యాత్ ల్యాబ్ ట్రామా కేర్ యూనిట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 77 లవోల ఇళ్లలో ఫీవర్ సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 1 కోటి హోమ్ ఐసోలేషన్ లో కిట్లను సిద్ధంగా ఉంచామని, మూడో వేవ్ లో 88 దవాఖానాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఉద్దేశంతో ఈ అత్యాధునిక పరికరం 7.5 కోట్ల రూపాయల క్యాత్ ల్యాబ్ ను ఈ రోజు ఖమ్మంలో మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. డాక్టర్స్ మీరు డ్యూటీకి వెళ్ళండి అమ్మా, యు గో టు యువర్ జాబ్. అందరు డాక్టర్స్ డ్యూటీకి పోండి. ఇక్కడ ఎవరు కూడా వైద్య ఆరోగ్య సూపరింటెండెంట్ తప్ప ఎవరు ఉండొద్దు. గో టు యువర్ వార్డ్స్. రాబోయే రోజుల్లో ఈ క్యాత్ ల్యాబ్స్ ను మరి ఇటు ఆదిలాబాద్ లో కూడా మరి ప్రారంభించబోతా ఉన్నాం. ఇప్పటికే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరి క్యాత్ ల్యాబ్ పనిచేస్తా ఉంది. ఈరోజు ఖమ్మంలో ప్రారంభించుకున్నాం. త్వరలో ఆదిలాబాద్ లో కూడా క్యాత్ ల్యాబ్ సేవలు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. మరి హైదరాబాద్ కు దూరంగా ఉండే అటు చివర ఆదిలాబాద్, ఇటు ఖమ్మంలో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చాం. ముఖ్యంగా ఈరోజు గుండెకు సంబంధించిన ఈ శస్త్రచికిత్సలు అందుబాటులో ఉండడం కోసం మరి ఇద్దరు కార్డియాలజిస్ట్ అండ్ డాక్టర్స్ ను కూడా అపాయింట్ చేయడం జరిగింది. స్టంట్స్, ఇతర ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. త్వరలోనే ఒకసారి ఆ థియేటర్ను మరి డిసిన్ఫెక్ట్ చేసిన ప్రాసెస్ పూర్తి కాగానే మరి సేవలు ఖమ్మం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. మరి ఇంత మంచి క్యాత్ ల్యాబ్ మరి 7.5 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రారంభించుకున్నాం. అట్లే ట్రామా కేర్ సెంటర్ కూడా, పడకల 100 పడకల ట్రామా కేర్ సెంటర్ను కూడా ఖమ్మం ఆసుపత్రిలో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. దీంతో దాదాపు 550 పడకల ఆసుపత్రిగా ఇవాళ ఖమ్మం ఆసుపత్రి మనం అప్డేట్ చేసుకోవడం జరిగింది. ఈ ట్రామా కేర్ సెంటర్లో కూడా ముఖ్యంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు అత్యవసరమైనటువంటి సేవలు మరి ఆ సమయంలో పేదలకు మంచి వైద్యం, తక్షణ వైద్యం అందాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక మరి ఈ ట్రామా కేర్ సెంటర్ను కూడా ఈరోజు ఖమ్మం ఆసుపత్రిలో ప్రారంభించుకున్నాం.